వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణ వేగవంతంగా కొనసాగేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంలో రైతులతో పాటు రైస్ మిల్లర్స్ రేషన్ కార్డుదారులకు లాభదాయకంగా ఉంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని చిట్యాల నార్కట్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విధానంలో సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందిస్తుందని, రైస్ మిల్లర్స్ కు మిల్లింగ్ ఛార్జ్ దొడ్డు ధాన్యం క్వింటాకు 40 రూపాయలు, సన్నధాన్యం క్వింటాకు 50 రూపాయలు అందజేస్తుందని తెలిపారు. 10% బ్యాంకు గ్యారంటీతో మిల్లర్లకు ధాన్యం అందజేస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో 100% బ్యాంకు గ్యారంటీ తీసుకుంటున్నామని తెలిపారు. సమస్య ఉన్నది, దానికి కూడా ఇందాక అందరూ ఆఫీషియల్స్ తో మాట్లాడించి చర్చించేసి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. మన రైతులు బంధులకి అందరికి మేము భరోసా ఇస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో వారికి ఎలాంటి నష్టం జరగకుండా మన ధాన్యం సేకరణ జరుగుతుంది, వడ్లు సేకరణ జరుగుతుంది, ప్రతి గింజ వరకు కొంటాము. కానీ దాంట్లో కొంచెం సహకారం అన్ని వైపు నుంచి అవసరం ఉన్నది. ఈసారి మీకు తెలుసు, రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 500 సన్న రకం పేడీకి వడ్లుకి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న 2,81,00,000 మందికి సన్న బియ్యము దొరకాలి. డొడ్డు వస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడరు, ఎట్టే పాడేస్తారు, అది కాదు. సో మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ఆనరబుల్ సీఎం గారు, గౌరవ మన మంత్రి గారు, వారికి ఆశయాల మేరకు ప్రతి హౌస్ హోల్డ్లో రేషన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళలో సన్న బియ్యం ఇవ్వాలి అనేది ఒక మంచి ఒక పథకం ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా సహకరించాలని మేము కోరుతున్నాము.